వెల్కమ్ టు NSTV. నేను శంకరి. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని అమీనాపూర్ గ్రామంలో ఈరోజు అంగన్వాడీ పాఠశాలలో రాష్ట బాలల స్వస్థ్య కార్యక్రమం డాక్టర్ ప్రతిష మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిష మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఈ బాలల స్వస్థ్య కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలకు 6 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరానికి ఒకసారి పాఠశాలలు స్కూళ్లలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉండటం చేత ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారో వారిని మొబైల్ ఫోన్ ద్వారా పిలిపించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకసారి వచ్చి పిల్లల్ని హెల్త్ చెకప్ చేస్తాము. అంగన్వాడీ స్థాయిలో ఇయర్లీ వన్స్ స్కూల్స్ కి వెళ్తాము. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ ఉండడం వల్ల మేము ఎక్కువ అందరినీ పిలవకుండా ప్రాబ్లమాటిక్ ఉన్న పిల్లల్ని మాత్రమే ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళ కండిషన్ తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ డైలీ ఒక అంగన్వాడీ చూడడము, వాళ్ళ హెల్త్ కండిషన్స్, ప్రీవియస్లీ డిటెక్ట్ అయిన కేసెస్ని ఫాలోఅప్ చేయడం, అట్లాంటివి చేస్తున్నాము.